నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ, ఆగస్ట్ నెల వచ్చేసింది కదా, ఇంకా వరుసనే పండగలే పండగలు కదా. వరలక్ష్మి వ్రతంతో మొదలుపెట్టి అన్నీ పండగలే. మరి మన ఇంటి ఎదురుగుండా తులసిమ్మ కూడా ఆరోగ్యంగా అందంగా ఉండాలి కదా. దానికి మామూలు ఎరువులు వేసామనుకోండి, ఏమనిపిస్తుంది అంటే దాంట్లో ఏం కలిసిందో, అంటే మనం కిచెన్ కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాం కానీ దాంట్లో మనం అన్నీ వేస్తాం కదా. ఎంగిళ్ళు వేస్తాం, కాయగూర తొక్కలు వేస్తాం, ఇంకా కోడిగుడ్డు డొల్లలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. ఓ, వాటిని నాకు వేయి బుద్ధి కాదనమాట తులసమ్మకి. సో నేను ఎలా చేసుకుంటాను కంపోస్టు, ప్రత్యేకంగా తులసమ్మ కోసమే నేను ఒక కుండీలో చేసుకుంటూ ఉంటాను. దాన్ని మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నాను. ఇక ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, మా ఇంట్లో పూలు పూలు పూస్తాయి, అందులో మందార పూలు. పూలు పూయక ముందు కూడా నేను బయట నుంచి తెచ్చుకున్న పూలు కూడా అలాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇక దాంట్లో మన తోరణాలు కట్టుకున్న మామిడాకులు ఉంటాయి కదా, ఇంకా ఒత్తులు, కొబ్బరి పీచు పిల్లక తీస్తాం కదా అది, ఇంకా ఇవన్నీ దేవుడికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ వేసేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి పక్కనే పెట్టుకుంటానమాట. పువ్వులు అన్నీ కూడా వేసుకుంటూ మధ్య మధ్యలో ఒక కాగితం వేస్తూ ఉంటానమాట. ఎందుకంటే శీతాకాలం వర్షాకాలం వెంటనే ఆరిపోవు కదా, ఆ చమాయింపు బయటికి వాసన రాకుండా ఒక కాగితం మధ్యలో వేస్తాను. అది కింద కంపోస్ట్ అయిపోయింది చూసారా, ఆ గ్రీన్ టబ్లో అలా అయిపోయిన వెంటనే ఆ కాగితం తీసేస్తూ ఉంటానన్నమాట. అంటే అది స్టేజ్ వన్ అయిపోయింది, ఇది అవుతూ ఉన్నదన్నమాట డబ్బా. సరే, ఇక నేను రెండు మూడు డబ్బాలు అలా ప్రిపేర్ చేసుకున్నాక అది తీసి బయట పెట్టేస్తూ ఉంటాను. ఇక మొత్తం ఆ రెండు డబ్బాలు ఫిల్ అయిపోయాక నేను బయట ఇక కంపోస్ట్ బిన్లో ఎలా వేసుకుంటాను, ఒక చిన్న కుండి తీసుకుంటానండి, ఇది 8x6 ఎంతో. కింద ముందు మామూలుగా డ్రైన్ హోల్స్కి మనం కొబ్బరి పెచ్చులు పెట్టుకున్నాను నేను, ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు మీరు. తర్వాత ఎండిపోయిన మామిడాకులు వేసుకున్నాను. దీంట్లో నేను ఇంకా దేవుడికి పూజ చేసినవి తప్ప ఇతరత్ర ఏం వాడననమాట. మీరు కూడా జాగ్రత్తగా బయట నుంచి ఆకులు అవి కూడా వేసుకోవచ్చు, అలా వేసుకుని కూడా చేసుకోవచ్చు, కాయగూర తుక్కులు వేసుకోవచ్చు, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. దీంట్లో నేనేం చేస్తానంటే ఒక లేయర్ కొద్దిగా ఇసుక వేస్తానన్నమాట, అంటే ఆ కంపోస్ట్ టీ ఫ్రీగా కిందకి దిగిపోవడానికి ముందు కొద్దిగా ఇసుక వేస్తానన్నమాట. అది కూడా తొందరగా పీల్చుకుంటుంది కదా ఇసుక, ఆ పైన ఒక గుప్పెడు మట్టి వేస్తాను. ఇక తర్వాత లేయర్ పద్ధతిలో మనం మామూలుగానే చేసుకుంటాం కదా, ఇది కూడా నేను అంతకుముందు తులసమ్మ తీసేసిన మట్టి అనమాట. ఇది రెండు కుండీల్లో పెట్టుకుంటాం కదండి, పైన కూడా ఏదో కుండీలో పెట్టుకుంటాము, అలంకరణకి ఏదైనా కుండీ పెట్టుకుంటాము, అది ఎప్పుడు మారుస్తూ ఉంటాను, దాని ఎక్కువగా నిరంతర పోషణ ఉండదు. సో అది ఎప్పుడైనా నిద్రిస్తే ఆ మట్టిని నేను మళ్ళీ వాడుకుంటానమాట. ఇక కంపోస్ట్ అయిపోయినది ఉంది కదా చూడండి, చాలా ఆల్మోస్ట్ అయిపోయింది, అది ఇది కలుపుతానండి. ముందు అది వేసి తర్వాత పచ్చిది అలా వేయను నేను, స్టేజెస్గా ఉన్నవి కూడా మిక్స్గా చేసేస్తాను. అది ముందు అవ్వనిది కింద వేసి అవుతున్నది పైన వేస్తాను. సో అలా చేయడం వల్ల మనకేమవుతుందంటే కంపోస్ట్ తొందరగా అవుతుందన్నమాట. ఆ పైన ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయినవి కాబట్టి ఎక్కువ పురుగులు అలాంటివి ఏమి రావన్నమాట. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఇలా మట్టి కూడా వేసుకున్నాను. నాకు పూజ వస్తువులు ఏదైనా మిస్ అవుతాయి కదా, పూలతో పాటు వస్తాయి, మనం కంపోస్ట్ మామూలు బిన్లో వేసేసామంటే దొరకవండి. ఒక్కోసారి ఇలాంటి వాటిలో వేసామనుకోండి, చక్కగా చేయి పెట్టి తీసుకోవచ్చు అనమాట, ఒకటే బిన్లో ఉంటాయి కదా. సో దేవుడి దగ్గర పడిపు చిన్న చిన్న వస్తువులు ఏమన్నా ప్రమిదలు కానీ చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకుంటాను. అదైతే మొన్న ఏనుగు మిస్ అయిందనమాట, లక్ష్మీదేవి పక్కన పెట్టిన ఏనుగు, అది కూడా దీంట్లోనే దొరికింది నాకు. అంటే పూలతో అంటుకుపోతుంది కదా, అంటుకుపోయి అనమాట. మధ్యలో నేను కొంచెం బ్రౌన్ మెటీరియల్ కోసం, అంటే డ్రై లీవ్స్ అలా వేయడం అయిపోయినాయి అనుకోండి, కొద్దిగా కోకోపీట్ వేస్తాను అనమాట. చక్కగా కడిగి పెట్టుకున్నానండి, కడిగి పెట్టుకుని నిన్న సాయంత్రం పెట్టుకున్నా ఈ ప్రాసెస్ చేద్దామని. బయట పెట్టేసరికండి వర్షం, ఫుల్ వర్షం అనమాట, చూడండి ఎంత పెద్దగా నిండిపోయిందో. ఆ వర్షంలో కొక్కపిట్టి తడిచిపోయింది. ఇక సరే మరి ఏం చేస్తాం, తప్పదు కదా, కానీ మన కంపోస్ట్ బాగా రావాలి, లేయర్ పద్ధతిలో మనకి వెళ్ళిపోవాలి. కొన్ని రోజులు అయిపోతే అది ఆరిపోతుంది కూడా, ఏం పర్వాలేదు. మనకి ఎంత కూడా మన కంపోస్ట్ ఎప్పుడు కూడా చాలా స్మూత్గా పొడి పొడిగా రావాలన్నమాట. ఆ విధంగా నేను చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి అంతకుముందు నేను డబ్బాలో కూడా చేసి పెట్టుకున్నాను అనమాట, అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఇవాళ ఫ్రెష్ పూలు, నిన్న తీసేసిన పూలు అనమాట ఇవి, ఇవి వేసేస్తాను. అంటే మళ్ళీ పాతది కూడా వేస్తానండి, ఇది కొబ్బరి పీచు, మన పిలకలు తీస్తాం కదా అది, తర్వాత ఒత్తులు ఉంటాయి కదా అవి. ఇదిగో చూడండి నేను
మళ్ళీ సెకండ్ బిన్ అనమాట ఇది. ఇది వేసేస్తా చూడండి లోపల ఎంత బాగా అయిపోయిందో, కానీ పురుగు లేదు. ఎందుకంటే మధ్యలో మనం పేపర్ వేస్తాం అన్నమాట. పేపర్ మళ్ళీ తీసేస్తానండి, ఇదిగో పేపర్లో చుట్టే అనమాట. ఒకరోజు బాగా వర్షంగా ఉంది, ఆ రోజు పూలన్నీ తడితడిగా ఉన్నాయన్నమాట. అలా మనం పెట్టేసామనుకోండి పురుగు వచ్చేస్తుంది కదా. అందులో నేనేం చేస్తానంటే ఈ డస్ట్బిన్ను, అంటే ఐ మీన్ పువ్వులు తీసేది దేవుడి గదిలోనే పక్కన పెడతానమాట, మూత పెట్టి పెట్టేస్తూ ఉంటాను. సో మనకి అది వాసన రాకూడదు, పురుగు రాకూడదు, అట్ ద సేమ్ నీట్గా ఉండాలి కదా, అట్ ద సేమ్ టైం. అందుకని నేను అలాగా పెట్టుకుంటుంది. చూడండి ఆల్మోస్ట్ అయిపోయిన కంపోస్ట్ కూడా ఉంది, ఏమాత్రం వాసన లేదు, పురుగు లేదు. మీరు చూస్తున్నారు కదా పురుగు ఉంటే ఇప్పటికి కనపడుతుంది పైన. మళ్ళీ రెండు గుప్పిట్ల ఇసుక వేస్తానన్నమాట, మళ్ళీ ఒక గుప్పిడి మట్టి. అయితే ఈ మనం ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయినది ఏదైనా ఉందనుకోండి మీ దగ్గర, అది కూడా మధ్యలో కొద్దిగా వేశారంటే చాలా బాగా అయిపోద్దండి కంపోస్టు. నేను కొద్దిగా అది పైన జల్లుకుంటానమాట, ఇక జల్లుకుని గట్టిగా అది వేస్తాను. ఇంకా అది వేసేసి పైన ఇంకా ఎండాకులు ఏమన్నా ఉంటే అది వేసేస్తానమాట. ఎందుకంటే అంతవరకు అయ్యిందా, కొన్నాళ్ళకి ఒక 1 వీక్ అంతా చిక్కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఈ లోపల నేను వెంటనే వేయనండి, మళ్ళీ నేను దేవుడి గదిలోనే నాకు 2 డబ్బాలు తయారయ్యాక అది తీసుకెళ్తాను అనమాట. అంటే ఒక డబ్బా నిండిపోయాక అది మళ్ళీ బయట పెట్టేస్తాను. 2వ డబ్బా కూడా, అంటే ఒక పేపర్ వేసి పెట్టేస్తాను, 2వ డబ్బా కూడా అయిపోయాక అది మళ్ళీ పెడతాను. ఇదిగోండి లాస్ట్ టైం నేను చేసుకున్న కంపోస్ట్ అనమాట, నేను తులసమ్మకి మాత్రమే వాడే కంపోస్ట్. చూడండి ఎంత ఫైన్గా ఉందంటే అసలు మీకు ఇసుకలాగే ఉంటుందన్నమాట, అసలు చాలా బాగుంటుంది. మీరు దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అరిటాకులు పెడతారు కదా, అవి కూడా వేసేసుకోండి. మీరు దేవుడి దగ్గర ఏది పెట్టినా వేసేసుకోండి. కాయగూర కూడా వేసుకోవచ్చండి. నేనేంటంటే పొరపాటున మా పనివాళ్ళు కానీ నేను కానీ ఆ కాయగూర తొక్కులో ఏదన్నా కలిపి వేసేస్తామేమో అని భయం అనమాట. అందుకని పూజకి మాత్రమే, పూజవి మాత్రమే చక్కగా వేస్తానమాట. ఇలా పెట్టేసుకున్నారనుకోండి మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. ఆ నెక్స్ట్ మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత వేస్తానమాట. ఇప్పుడు మనం తయారైన కంపోస్ట్ ఎలా వేసుకోవాలంటే, ఎప్పుడు తులసమ్మని రెగ్యులర్గా ప్రూనింగ్ చేసుకోవాలండి. వెనులు వస్తాయి కదా, అవన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే శుక్రవారం మంగళవారం కాకుండా ఏకాదశి ద్వాదశి రోజులు కాకుండా కట్ చేయిస్తానమాట. కట్ చేయించేసేసి కింద ఎండిపోయిన ఆకు ఇలాంటివి ఉంటాయి కదా, వర్షానికి మనం పెట్టిన పువ్వు అలాగా మాడిపోయి లేకపోతే కుళ్ళిపోయి ఉంటుందన్నమాట, అక్కడి నుంచే మనకి వామ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట తెగుళ్ళు. అవి కూడా తీసేసుకోవాలి. చుట్టూ కూడా మనకు తయారైన కంపోస్టు ఒకసారి గుచ్చెత్తుతాం అంటారు కదా, తులసమ్మ చుట్టూ గుల్లగా చేసేసి చక్కగా ఒకసారి దులపండి. దానికి ఏమైనా పురుగులు ఉన్నా, ఈ రోజులు గొంగళి పురుగులు, గాజు పురుగులు ఇవన్నీ పైకి కూడా పాకుతాయండి, వాటి సహజ లక్షణం అది మొక్క. దానికి తులసమ్మ అయితే ఏంటి, వంకాయ మొక్క అయితే ఏంటి. సో ఇలాగ చుట్టూ కూడా చక్కగా ఒక్కసారి తవ్వేసుకోండి. మనం కంపోస్ట్ ఏదేసినా అంతే కదా, చుట్టూ గుల్లగా తవ్వుకుంటాం కదా, అలా తవ్వేసుకుని 1-2 టీ స్పూన్లు మనం వేసేసుకున్నాం అనుకోండి. ఇది ఒక 10 రోజులకి అలా మీరు వేసుకున్నా, 15 రోజులకి వేసుకున్నా, నేనైతే దాదాపు ఏకాదశి ముందు అలా వేస్తూ ఉంటానన్నమాట. నచ్చిందండి ఈ వీడియో, మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గానే అనిపిస్తుంది అనుకుంటాను. చక్కగా వచ్చే కార్తీక మాసానికల్లా మీరు మంచి తులసమ్మని మీ ఇంట్లో హెల్దీగా తయారు చేసేసుకోండి. మీ దగ్గర ఆవు పేడ ఉందనుకోండి, అంటే పిడకలు, అంటే కొంచెం ఎండిపోయి ఉండాలి, అది వేసుకున్నా కూడా ఇంకా మంచి కంపోస్ట్ తయారవుతుంది అన్నమాట. మజ్జిగ కూడా అప్పుడప్పుడు చిలకరించవచ్చు మీరు. ఈ వీడియో కొంచెం మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఉపయోగపడచ్చు కదా. నా మాటగానే కాదు, మీ మాటగా కూడా చెప్పండి, ఏం పర్లేదు. వీడియోని పంపిస్తే కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. లేదంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషను, మంచి హెల్దీగా తులసమ్మని ఎలా తయారు చేసుకోవాలి, మీ మాటగానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, మరేం పర్వాలేదు. మనందరం థాట్స్ని ఇలా పంచుకోవడం వలన, అంతే ఒకళ్ళకి తెలిసిన విషయం మరొకళ్ళకి చేరవేయడం అంతే కదా. నాకు ఈ మాధ్యమం ఉంది కాబట్టి నేను యూట్యూబ్ ద్వారా మీకు చెప్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మర్చిపోకండి, కార్తీక మాసానికల్లా అందరు తులసమ్మలు నిండుగా చక్కగా బుట్టలాగా తయారవ్వాలన్నమాట. ఇలా మనం కంపోస్ట్ ఇచ్చాక కొద్దిగా నీరు పోసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అందాక ఉండినా నమస్తే.